హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ ఆనంద్ రెడ్డి. ప్రజెంట్ జూనియర్ సాంస్క్రిట్ సెవెంత్ బిట్ పోయెట్రీ షార్ట్ ఆన్సర్స్. పోయెట్రీలో మనకి టోటల్ 6 లెసన్స్ ఉన్నాయి. ఎగ్జామ్కి 6 లెసన్స్లో నుంచి 4 ఇస్తాడు. ఏవైనా 4 ఇచ్చి 2 ర్యామ్ అంటాడు. ఈచ్ వన్ 3 మార్క్స్, 6 మార్క్స్. ఓకే, మీరు ఒక 4 లెసన్స్ పర్ఫెక్ట్ అయ్యారంటే అయిపోద్ది. ఒక 4 లెసన్స్ చూడండి, ఇంపార్టెంట్ లెసన్స్. సెకండ్ లెసన్లో ఫస్ట్ వన్, మహీపతిహి దశరథ కిం కర్తు మైచ్చేద్, అంటే దశరథ మహారాజు ఏం చేయాలనుకుంటున్నాడు. రామం యువరాజ్యేన సంయోక్తుం, రాముణ్ణి యువరాజుగా చేయాలనుకుంటాడు. సెకండ్ వన్, భరత రామం కిమితి వాచోబ్రవీద్, అంటే భరతుడు రాముడితో ఏమన్నాడు. త్వమేవ రాజా ధర్మజ్ఞ, నువ్వే ఈ రాజ్యానికి ధర్మాత్ముడైనటువంటి రాజువి. థర్డ్ వన్, జనస్థానే రామేణ కా విరూపిత అభవత్, రాక్షసి శూర్పణక. ఇది రామో విగ్రహవాన్ ధర్మ ఈ లెసన్. నెక్స్ట్ ఇది చాయిస్ కొదలు పెడితే ఫోర్త్ లెసన్. ఫస్ట్ వన్, కృష్ణ బలరాము కం ఉపజగ్మతు, కృష్ణ బలరాములు ఎవరి దగ్గరికి వెళ్ళారు అంటుంది. సాందీపనీం నామ గురుం, సాందీపనం పేరు గల ఒక గురుగారి దగ్గరికి వెళ్తారు. కృష్ణ సింధుం కిమాహ, కృష్ణుడు సముద్రంతో ఏమన్నాడు. గురుపుత్ర ప్రాదీయతాం, గురువారి యొక్క కుమారుని ఇవ్వని చెప్తాడు. సముద్రస్య అంత కహ అస్తే సహ కీదృశ, అంటే సముద్రం లోపల ఎవరున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు. పంచజనో నామ అసురహ, పంచజన అన్న పేరు గల ఒక రాక్షసుడు. సహ కీదృశ వాళ్ళు ఎలా ఉన్నారు. శంఖరూప ధరహ, శంఖాన్ని ధరించి ఉన్నాడు. నెక్స్ట్ గాన పరీక్ష. ఫస్ట్ వన్, నారద తుమ్మురో పరస్పరం నిందతో కిం అకూరుతాం, నారదుడు తుమ్మురు ఒకరొకరిని నిందించుకొని ఏం చేశారు. బ్రహ్మదేవ సమీపం గతవాన్, బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు. సెకండ్ వన్, విష్ణు నారద తుమ్మురో కం ప్రతి గంతుం ఆజ్ఞ ప్రవాన్, విష్ణువు నారద తుమ్మురని ఎవరి దగ్గరికి వెళ్ళమంటాడు. రామభక్తం హనుమంతం, రాముడి యొక్క భక్తుడైనటువంటి హనుమంతుని దగ్గరికి వెళ్ళమంటాడు. థర్డ్ వన్, నారద కీదృశ ఇత్యేవ గణ్య స్యాత్ జాయాన్. నెక్స్ట్ సిక్స్త్ లెసన్. ఫస్ట్ వన్, మనస రసాయనాన్ని కాని, అంటే మనసుకు నచ్చినటువంటి ఇష్టమైనటువంటిది. మాతు మధురాణి వచాంసి దృశ్య, మాతు అంటే తల్లి, మధురాణి మధురమైనటువంటి, వచాంసి వాక్ అంటే మాట, మాటలు, దృశ్య అంటే చూడడం. సెకండ్, మందహ అపి కిం ఔద్వేషి, మందబుద్ధి గలవానికి ఏం చేయాలి అని. సంస్కృత భాషాయాహ త్రిచతుర్పదాని, సంస్కృత భాష యొక్క 3-4 పదాలు అధ్యయన అంటే నేర్పించమని చెప్తుంది. థర్డ్ వన్, కస్య జింహ ధన్య, అంటే ఎవరి యొక్క నాలుక గొప్పది. ఎస్య భక్తయా జనని సంబోధనే సంసత్క, ఎవరైతే భూమాత గురించి, దేశం గురించి, తల్లి గురించి వాళ్ళందరూ గొప్పగా మాట్లాడతాడో అతని యొక్క టంగు గొప్పది. ఈ 4 లెసన్స్ పర్ఫెక్ట్ అయితే అయిపోద్ది. క్వశ్చన్ పేపర్ 7th వందడు, ఇక్కడ 4 ఇచ్చాడు. ఎన్ని ర్యామ్ ఉంటుండో, ద్వో అంటే 2 రాయాలి. ఈచ్ వన్ 3 మార్క్స్, 6 మార్క్స్. ఇప్పుడు మనం చదివిన లెసన్ నుంచి ఇది వచ్చింది, ఇది వచ్చింది, ఇది వచ్చింది, అంటే ఒకటి ఎక్స్ట్రానే వచ్చింది. అది చూసుకోండి, అది ఎలా రాయాలి. 7th బిట్ వీళ్ళు ఇక్కడ 4 ఇస్తే 4 రాస్తారు, ఇలా కరెక్షన్ చేస్తారు. 7th బిట్ 6 మార్క్స్.